రేపు సిద్దిపేటకు కేసీఆర్ అత్తుండ నెరకెయ్యి మా రాజన్న ఇలా పొద్దుగాలనే వేయండు. మరి ఆడకు సల్వతలు ఎట్లున్నాయి, సారత్తే ఎంతెంత మంచి ఎత్తురు, పనులు ఎట్లా జరుగుతున్నాయి అని తెలుసుకుందామని వేయండు. మరి మా రాజన్న ఏం చేస్తుండు, ఏం అరుసుకుంటుండు, ఆ ముచ్చట్లన్నీ మా రాజన్ననే చెప్తాడు ఒకసారి. ఇందా పారి అగో ఈడేమో కట్టిడు కదా, ఇదేందులో తెలంగాణ ప్రభుత్వం జయజయకర్ కమ్యూనిటీ అనట. అరే ఫంక్షన్ హాల్ కూడా కట్టిరు కదా ఇంట్లోనే, ఇక మధ్యనే ఇది సిద్దిపేటన పట్టణం ఏర్పాటు చేసుకుంటున్నది ముచ్చట. ఇక ఇంట్లోనే 2-3 వేల మందికి లగ్గాలు దిగ్గాలు అయినా కానీ 2-3 వేల మంది వచ్చిన అరుసుకున్న తట్టే కట్టిర్రు. కేసీఆర్ సార్ ఏది చేసినా మంచిగానే చేస్తాడులా. ఏ చూడు రిక్కి బంగ్లానేమో లగ్గాలు ముహూర్తాలు చేసుకునేది ఇదట, ఇకదేమో ఇక కౌజో నీజో తినేటందుకు ఆ బంగ్లా కట్టిర్రు. చూడు రే ఎన్ని పైసలు పెట్టినా కానీ ఈ లోక ఈడ దొరుకుతా అదుల్లా. ఇంట్లోకి ఇండ్లున్నాయి సార్, అన్ని సల్వతులతోనే పండుగల పబ్బాలకు కూడా మంచి అక్కడికి వచ్చే తట్టి చేసిండు. మన సార్ గ్రామ దేవతలను కూడా పెట్టిండు కదా. మన సార్ అంటే సారే పోర్రి, దేన్ని తక్కువ చేయడు. ఏడేదైనా కానీ ఇగో చూడు ఇక్కడ యాదవ సంఘం వాళ్ళు మాంకాలమ్మ గుడి, మాంకాలమ్మ జాతర చేస్తాం కదా మనం ఆషాఢం శ్రావణంలో, ఇక అవిటి గురించి కూడా మళ్ళీ అవతలకు పోతే ఎట్లుంటుందా అన్న ఉద్దేశంతో గ్రామ దేవతలను పెట్టిండు. ఇగో మన బుగ్గ పోచమ్మ అన్నట, మన వీరప్ప దేవుడు, మన సార్ ఇతమతే వేరు, ఆలోచనే వేరు పోర్రి. ఏడికి బయటకు పోకుండా అన్ని సల్వతులు ఒక్కటే కాడే చేసిండు. అగో మళ్ళీ ఇటు చూద్దాం పాటి. అరే అదే అదే అగో మార్కెట్ యాడ్ కూడా కట్టినట్టున్నాడు, సమీకృత మార్కెట్ ఆడ. మరి 2000 ఇళ్ళల్లో ఉంటే జనాలు ఏడిపోతారు, మార్కెట్ పోవాలంటే మళ్ళీ 2-3 కిలోమీటర్లు పోవన్నాయి. ఇక అంతా తిప్పాలి ఎందుకని, ఈడనే మార్కెట్ యాడ్ కూడా కట్టిండు, సమీకృత మార్కెట్ ఆట. ఇళ్ళనే రైతులు తెస్తారు అమ్ముకుంటారు అన్నట్టు, అటు వాళ్ళకు లాభం కొనేటోళ్ళు కూడా టైం న్యాయం అన్నట్టు. ఇప్పుడు మనం ఉన్నది కేసీఆర్ నగర్లా. అగో మరి ఇండ్లను చూసి గిట్లా పట్నం శివారు గిట్లా అనుకున్నారు, సిద్దిపేట శివార్లనే అన్ని అంగులతోని పట్నం ఇండ్లు ఎట్లుంటాయో, ఒక ధనవంతుని ఇల్లు ఎట్లుంటుందో, అన్ని సౌలభ్యతలతోని గ్యాస్ కనెక్షన్, మిషన్ భగీరథ నల్ల, ఆట స్థలము, కూరగాయలు ఆడుకునే తందుకు. అగో ఈ ఇండ్లను చూసి మనం పట్నం శివార్ల గిట్లు ఉండమనుకున్నారు, మన సిద్దిపేటలోనే మన మంత్రి గారు ఇలాగల ఇవో అన్ని సల్వతులతో 2460 ఇళ్ళను కట్టిర్రు. ఇవాళ మన రేపు మన పెద్ద సారు సీఎం సారు ఓపెనింగ్ చేసే ఇల్లు ఇవే, చూద్దాం పారి ఎట్లున్నాయో. ఈ అన్న తోరణ, ఈ అన్న తోరణాలు కూడా పడతాడు. మరి అన్న లబ్ధిదారుడు ఉన్నట్టున్నాడు, మరి అన్న ముచ్చట అడుగుదా. మీరు అన్న ఇల్లు మీకే వచ్చిందా అన్న, మీకే వచ్చిందా? ఎట్లా అనిపిస్తుంది అన్న, ఏమనిపిస్తుంది? అన్న తెలంగాణ తెచ్చుకున్నందుకు ఏమన్నా ఫలితం దక్కినట్టేనా అన్న? గ్యాస్ కనెక్షన్ మంచిగానే ఉన్నది కానీ నల్లలు మిషన్ పగిరేద నల్ల గ్యాస్ కనెక్షన్. ఇంకా డబ్బుల్ బెడ్రూమ్ లేవే, మన సార్ అంటాడు కదా ఇవ్వేనా బెడ్రూమ్ లేవే. మంచిగానే ఉన్నది కదా సర్వలు, రేపు 2 బెడ్రూమ్ 2 బెడ్లు పడితే మంచిగానే ఉన్నది. ఇంకా ఎందుకడ కట్టారు మన అటాచ్డ్ బాత్రూమ్ అన్న, సిద్దిపేట ప్రజలు బాత్రూమ్లు కట్టడంలో కూడా ఎట్లా ఎందుకు కాదన్నట్టు. పట్నం శివారుకు పట్నం అంగులకు ఏమాత్రం తక్కువ కాకుండా ఏం ఇంకా పోకుండా ఎన్ని పైసలు ఖర్చైనా సరే అన్న సదుద్దేశంతో పేదోడి సంతింటి కళను నెరవేర్చాలనే చక్కటి ఆలోచనతో ఇలా మన కేసీఆర్ సార్ 2400 ఇళ్ళను ఒకటే జాగ్రత్త కట్టి మన కేసీఆర్ సార్ రేపు మన కేసీఆర్ సార్ చేతుల మీదుగా ఓపెనింగ్ అయ్యే బ్లాకులు దీన్నే ఉన్నాయి. ఇలా 14 బ్లాకులలో 144 ఇళ్ళను మన కేసీఆర్ సార్ కన్న ముందట పంతులు ఇంట్లో అడుగు పెట్టించేటట్టున్నాడు. ఆ ఇల్లు గివ్వే